Hello friends, ee roju manam simple ga and tasty ga fish fry ela cheyalo chuddam. Munduga chap mukkulni baga wash cheskovali 2 or 3 times kadigin tarvata koncham salt and lemon vesi kadigithe neechu vasana raadu. ఈ ముక్కలకి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 spoons కారం, 1/2 teaspoon పసుపు, 1 spoon ధనియా పౌడర్, 1 spoon గరం మసాలా, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. 1/2 lemon వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఒక 4 minutes అయినా సరే మసాలా అంతా బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. నేను 7 pieces కి ఈ మసాలా ప్రిపేర్ చేశానండి. మీరు చేప ముక్కల క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా మసాలా అంతా ఎంత బాగా పట్టిందో. నేను ఒక 5 మినిట్స్ పాటు ఇలా చేశాను అన్నమాట. తర్వాత నేను కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా బాగా కలిపిన తర్వాత 30 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చేప ముక్కల్ని దాంట్లో వేయాలి. నాకైతే 5 ముక్కలు పట్టాయండి. మిగతావి ఇది ఫ్రై అయిన తర్వాత చేస్తాను. మొత్తం ఫ్రై అంతా కంప్లీట్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచాలండి. హైలో అయినా మీడియంలో అయినా పెడితే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. సో సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత పైన ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. తర్వాత టర్న్ చేసుకుందాం. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని టర్న్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వాటిపైన ఆయిల్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీటిని టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా కుక్ అయిందో. మనం టర్న్ చేసుకున్న ప్రతిసారి ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఒక 15 మినిట్స్ అయిందన్నమాట. మొత్తం ఈ ముక్కలన్నీ కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి 30 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా అసలు కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చాలా తక్కువ ఆయిల్తో సింపుల్గా అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మిగిలిన ముక్కలను కూడా అలానే ఒక 30 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, మన ఫిష్ ఫ్రై రెడీ.